ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నేటికి గోమంగి పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇందులో ప్రధానంగా త్రాగడానికి మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉండడమే కాకుండా మరెన్నో సమస్యలు ఉన్నాయని విశాఖ జిల్లా పెదబైలు మండలం గోమంగి పంచాయతీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమ పృథ్వీరాజు, గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణతో పాటు ఆ గ్రామ యూత్ కమిటీ సభ్యులు కలిసి గోమంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యను ఉద్దేశించి గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం త్రాగడానికి మంచినీరు అందించాలని కంటైనర్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ITDA చొరవతో 3 లక్షల రూపాయలు విలువగల మంచినీటి ఎక్వాగార్డ్ ని ఏర్పాటు చేశారని, అయితే వైర్ల కనెక్షన్ పూర్తిగా ఇవ్వకుండానే మధ్యస్థంగా వదిలి వెళ్లిపోవటం కారణంగా నేటి వరకు ప్రయోజనం లేక మూలన పడి ఉందని, త్రాగునీటి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. అంతేకాకుండా వర్షాకాలంలో అక్కడక్కడ గోడలలో పగుళ్లు వచ్చి చెమ్మ కింద పడిపోతుందని, అలాగే కిటికీలు విరిగిపోయి సరిగ్గా లేవని తెలిపారు. వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వచ్చినప్పుడు మంచినీరు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వచ్చిన రోగులకే కాకుండా అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.